కరోనా ఒమిక్రాన్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది మేము కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను చెప్పాను అప్పట్లోనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది అన్నోన్ ఎనిమి ఇన్విజిబుల్ ఎనిమి మనకు కనపడదు కానీ మనం అటాక్ తర్వాత ఇబ్బందులు వస్తాయని దేశం కూడా చాలా నష్టపోయాం అనేక ప్రపంచం అంతా నష్టపోయారు దేశం కూడా నష్టపోయింది చాలా ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ కూడా ఈరోజు ఒమిక్రాన్ వల్ల మళ్ళా ప్రపంచం అంతా కూడా ఈరోజు దీనివల్ల బాధపడే పరిస్థితి వస్తూ ఉంది వేరియస్ సర్వీస్ కూడా వస్తున్నాయి అన్నింటికంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది అయితే అన్నింటికంటే అంత తీవ్రత లేదు కానీ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది దీనివల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని రోజులు అందరూ మాస్కులు పెట్టుకోవడం వీళ్ళంతవరకు బయట తిరగడం విచలవిడిగా తిరిగేది ఉంటే కొంచెం తగ్గించుకోవడం ఇవన్నీ కూడా ఇది చేసుకొని అవసరమైతే బయట రావడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం వండి ఇది కానీ వచ్చింది వస్తే చాలా ప్రమాదం ఉంటుంది అయితే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు ఇప్పుడు బూస్టర్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు అది శుభపరిణామం ఏది ఏమైనా మనం ఒకసారి మనకు వచ్చిన తర్వాత మనం ఇంకోవరకు అంటించే ప్రమాదం కూడా ఉంటుంది దయచేసి అందరం కూడా రాష్ట్రం దేశం అందరం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కానీ సవ్యంగా జరిగితే కొంత మార్చ్ ఏప్రిల్ అంతా పోతుందని కూడా ఒక ఇది కూడా ఉంది రివ్యూస్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి ఏది ఏమైనా ఇప్పటి వరకు వచ్చింది మనం చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది తీవ్రత ముందనుకున్నంత తీవ్రత మాత్రం తగ్గింది కానీ వెళ్ళేది మాత్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంది కొంతమంది ఏజ్డ్ కానీ అనారోగ్య సమస్య ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రజలను కూడా కోరుతున్నారు మాట్లాడదాం అదే కానీ జరిగితే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంకా అవినీతికి స్కోపే లేదు ఇంక ఏ చేసినా కూడా రైట్ ట్రాయల్గా ఆల్ పాలిటీషియన్స్ డబ్బులు తీసుకొని పనులు చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు వేల కోట్లు లక్షల కోట్లు ఒక బ్యాంకును మోసం చేశారని అవినీతి కేసులు పెడుతున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంకు డబ్బులు తీసుకొని ఎక్స్టర్నల్ పరిస్థితులు కలిసి రాకపోయినా ఆ కంపెనీ సిక్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది బీఎఫ్ఆర్కి వెళ్ళిపోతూ ఉంది అలాంటిది అవినీతి డబ్బులు తీసుకొని డిస్ప్రపోర్షనేట్గా వేల కోట్ల రూపాయలు సాక్షి ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పారు సాక్షిలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు మొబలైజ్ చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇది అవినీతి కాదు అని ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తే ఇంకా ఈ దేశంలో చేయగలిగింది ఏమి లేదు ఎవరిని పట్టుకోలేరు ఇంకా రాబోయే రోజుల్లో జగన్ మోడల్ న్యూ మోడల్ ఫర్ ఎవ్రీ పాలిటీషియన్ కష్టపడక్కర్లేదు సంపాదించుకున్నంత పని చేస్తారు ఆటోమేటిక్ డబ్బా చెక్లు ఇచ్చేస్తారు ఆయన ఆస్తులకు వెళ్ళిపోతాయి లేకుంటే బూస్టప్ చేస్తారు పది రూపాయలు చేయరు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇంకా అయిపోయింది ఏముంది ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనలైజ్ చేసుకోవాలి చేసుకొని ఎక్కడికక్కడ పగడ్బందీగా చేయకపోతే ఇంకా రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకెవ్వరు కూడా నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని ఎవరు కోరుకోరు ఎవరు ఉండరు నేను నా కాన్స్టెన్స్కి వెళ్ళాను నేను దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చి ఇరవై రెండు సంవత్సరాలుగా అధికార పక్షాల్లో ఉన్నాం మిగిలిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నాం కుప్పో నియోజకవర్గం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశానికే ఓటు దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అంత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు అలాంటి నియోజకవర్గంలో రెండు వందల యాభై ఇల్లీగల్ క్వారీస్ జరుగుతున్నాయి కుప్పం గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ ఇల్లీగల్ ఇది జరుగుతామండి కోట్ల రూపాయలు సంపాదించి రేపు ఇదే అయితే వాళ్ళు కూడా నీతి కదా మొత్తం దోచుకున్నందుకు నీతిపర్దలే భూగర్భ ఖనిజ సంపద దోచుకున్నా ప్రజల్ని దోచేసుకున్నా లెక్కర్లో నాసిరకం లెక్కర్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకున్నా ఈరోజు మీరు చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో లిక్కర్ అంతా కూడా ఇల్సిట్ లిక్కర్ అంటే ఇల్ ఇల్లీగల్ సే క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇంకొక పక్కన ఈనే మ్యానుఫ్యాక్చరింగ్ ఈనే డిస్ట్రిబ్యూషన్ ఈనే చేసి లాస్ట్ మైల్లో కిరాణా అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఇస్తారు కానీ ఈ లిక్కర్ షాప్లో మాత్రం క్యాషే పే చేయాలి క్యాష్ అండ్ క్యారీ ఓన్లీ క్యాష్ వై అంటే షేరింగ్ ఈజీ అదే ఆన్లైన్లో వచ్చిందనుకో లెక్కలు వచ్చేస్తాయి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే ఆ దోపిడీ కూడా లీగలైజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉంటే దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ సమర్థించే పరిస్థితికి వస్తే అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్కమ్ కడితే చాలు ఎక్కడ సంపాదించో డ్రగ్ మనీ కూడా వాళ్ళకి ఓకే నీ హీరాయిన్ తెచ్చి గంజాయి అమ్మి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దే ఆర్ హ్యాపీ అది కాదు ఇక్కడ ఇష్యూ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవస్థల యొక్క కోఆర్డినేషన్ కూడా రావాలి ఒక పక్క సిబిఐ ఒక పక్క ఈడీ ఎంక్వైరీలు చేసే కేసులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ చేస్తే ఏం జరుగుతుంది ఈ దేశం అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ డబ్బులు ఎట్లొచ్చింది కూడా ఆలోచించే విధంగా చట్ట సవరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకవేళ అలాంటివి వచ్చినప్పుడు ఎంక్వైరీలు జరిగినప్పుడు వారు కూడా కరెక్ట్ చేసుకుని పరిస్థితి రావాలి అది రాకపోతే మాత్రం ఈ దేశంలో చాలా ప్రమాదం వస్తుంది ఇంకా రాబోయే రోజులు ఎవ్రీ పాలిటీషియన్ కింద నుంచి పై వరకు రాజకీయాన్ని ఒక ప్రొఫెషన్గా తీసేసుకోవచ్చు ఒక వ్యాపారంగా ఏం బాధ లేదు డిస్ప్రపోర్షన్ లేదు ఏమి చే నేను డబ్బులు కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను ఇంక నీకేం సంబంధం వాళ్ళే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఇంకెవరు అడగడానికి వీళ్ళు చెప్పి చెప్పచ్చు మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి శాండ్ ఒక్క నియోజకవర్గానికి పరిమితమా మైనింగ్ ఒక నియోజకవర్గానికి పరిమితమా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే పనిచేస్తున్నారు వెరైటీస్ బాక్సైట్ లాట్రైట్ లైమ్స్టోన్ గ్రనైట్ మీ యు నేమ్ ఎనీథింగ్ బీచ్ శాండ్ అన్నీ కూడా ఇదే పనిచేసేస్తున్నారు అంటే ఇంతవరకు ఎవరు చేయలే పని ఇంకొక పక్కన ఎక్కడైతే గంజాయి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఎప్పుడు జరిగిన విధంగా గంజాయి కల్టివేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇంకొక పక్కన శాండిల్వుడ్ ఎర్రచందనం ఏమైంది ఇప్పుడు ఈ మధ్య ఎవరినే పరిస్థితులు సుజావుగా స్మగ్లర్స్ ఫ్రమ్ హియర్ టు విదేశాలకు రైట్ రాయలుగా పోలీస్ ప్రొటెక్షన్ తెలిపోతున్నారు అంటే ఇల్లీగల్ మనీ సంపాదించిన తర్వాత మాఫియా రెడ్ శాండిల్ మ్యాఫియా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లర్స్ వీళ్ళు ఏం చేస్తారు అందరిని బెదిరిస్తారు కుప్పంలో జరిగేది స్మాల్ స్కేల్లో బాగా సంపాదిస్తున్నారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి డిన్నర్లు పార్టీలు బర్త్డేలు నేను ఎప్పుడు చూడలే అడు ఒక్కొక్కరు బర్త్డే చేస్తాడు ఒక వెయ్యి మందిని పిలుస్తాడు ఆ ఊరిలో ఉండే పొట్టేళ్ళు అన్నీ తీసుకుని దరుకుతున్నాడు ఇది ఏం పోయింది నాకైతే ఆశ్చర్యం వేస్తా ఉంది ఇప్పుడు నేను చేయలేను నా పని నేను ఎక్కడ చేయగలుగుతాను